శ్రీ నయన కోవల యుగళానూన జ్యోత్స్నాయిత స్మితోజ్వలముఖ దైత్యానీత స్వరశ్రీ పునరానయన క్రమణ వెంకటాచల రమణ. విష్ణుచిత్రుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, మీకు ధర్మ ప్రబోధం చేయవలసిందిగా భగవదాజ్ఞతో వచ్చాను. ఆ పని పూర్తయింది. ఇంక నేను మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి పరమాత్మను సేవించుకోవాలి. కాబట్టి నేను వచ్చిన కార్యం పూర్తయింది కాబట్టి ఇక్కడ ఉండి మీ పదవులు అవన్నీ నేను అలంకరించే ఆ ఆలోచన నాకు లేదు. మీ ఆలోచనకు నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు శ్రీవిల్లిపుత్తూరు పోవడానికి. కానీ రాజుగారి మనసు కష్టపడింది కొంత. అయినా గురువుగారు వినడం లేదు, ఆచార్య పురుషుడు వినడం లేదు. అయితే విష్ణుచిత్తుల వారు మొదట శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చేప్పుడు పాతబడిపోయిన పల్లకీలో వచ్చాడు. ఆ పల్లకీ మరమ్మతులు అక్కడక్కడ సరిగా సాగదు, దాన్ని మళ్ళీ సరిచేసుకుంటూ దారిలో అంతా కూడా చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మహారాజు గారు ఆ పాత పల్లకీని చూసి బాధపడ్డాడు. అయ్యో గురువుగారు ఇటువంటి పల్లకీలో రావడమా అని బంగారు పల్లకీ చేయించాడు గురువుగారికి. ఒక భద్రజాతి ఏనుగు, ఆ ఏనుగుపై బంగారు పల్లకీ, ఆ పల్లకీలో గురువుగారు కూర్చోవాలి. ఎందుకంటే ఇప్పుడు మహారాజు గారు మత్స్యధ్వజ మహారాజు గారికి ఆచార్య పురుషుడై మత్స్యధ్వజ మహారాజు గారి అంతరంగాన్ని ఉత్తేజపరిచి భగవత్ సాక్షాత్కార భాగ్యం కూడా కలిగించి దేవతల పలుకులు కూడా వినేంత ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆ మహానుభావుడు ఆ పాత పల్లకీలో పోవడమా కుదరదు అని భద్రజాతి ఏనుగు, ఆ ఏనుగు పైన బంగారు పల్లకి, ఆ పల్లకిలో గురువుగారిని సుఖాసీనుని చేసి అర్చించి పూజించి ఆయనకు వీట్కోలు పలికాడు. కొంత పరివారాన్ని కూడా వెంటబెట్టి విష్ణుచిత్తుల వారికి పెద్ద ధనరాశులు ఇచ్చాడు. మణులు, రత్నాలు, ఎన్నెన్నో పెద్ద పెద్ద రాశులంతా కూడా ఇచ్చాడు మహారాజు గారు. అవన్నీ పల్లకిల్లో వేసుకొని వెనకాల సేవకులు వస్తూ ఉన్నారు. ఆ సంపద పైన ఆయనకు వ్యామోహం లేదు. నేను కూర్చోండి ఒక భద్రజాతి ఏనుగుపై కూర్చోడనే స్పృహ లేదు, నేను బంగారు పల్లకిలో కూర్చోననే స్పృహ లేదు ఆయనకి. ఆ ఊరు దాటాడు, మధురా నగరం దాటింది ప్రయాణం పల్లకి. కళ్ళు మూసుకున్నాడు, ధ్యాన యోగంలోకి వెళ్ళిపోయాడు, పరమాత్మను మనసులో అనుసంధానం చేసుకుంటున్నాడు. ఏ దేవదేవుని యొక్క మహాసౌందర్యాన్ని వర్ణించి శరదిందు చకచక స్మయజిత్ ప్రసన్నాస్యు దొడ్డ కెందమ్మి కందోయివాని అతి కమ్ర గల్ల భాగాభోడ్య పాలాఢ్యు మకరంకరత్న కర్ణికలవాణి సిరిపొల్చు మచ్చ పేరురమువాణి జానులంబి చతుర్భుజములవాణి అటువంటి వాణ్ణి ఆ విష్ణుదేవుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని తన మనసులో ప్రతిష్ఠించుకుని ధ్యానయోగంలో ఉన్నాడు విష్ణుచిత్రవారు. పల్లకి వెళుతూ ఉంది, వెళుతూ ఉంది, వెళుతూ ఉంది. మధుర నుంచి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళాలంటే కొంతకాలం పడుతుంది. ఇంకా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో వస్తూ ఉంది. అంతవరకు ధ్యానయోగంలోనే ఉన్నారు విష్ణుచిత్తుల వారు. హఠాత్తుగా ఆ ధ్యానయోగం నుంచి మెలకు వచ్చిందానికి, ఆ మెలకు రావడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే గుప్పున ఘాటైన వాసన సోకింది ఆయన ముక్కుపుటాలకు. నాసాపుట భేదనమైనటువంటి ముక్కుపుటాలను భేదిస్తున్నటువంటి ఒక ఘాటైన వాసన. ఏమిటి ఆ ఘాటైన వాసన అంటే, మనం ఒక పాత్రలో బాగా పాలు కాచి తోడి పెట్టారనుకోండి, పైన పేరుతుంది, మీగడ జిడ్డు పేరుతుంది, ఆ మీగడ జిడ్డు వాసన వస్తుంది. ఆ మీగడ జిడ్డు వాసన కమ్మగా ఉంటుంది. ముక్కుతో పీలుస్తూ ఉంటే ఇంకా ఆ వాసన చూడాలనిపించేంత బాగా కమ్మగా ఉంటుంది. ఈ విష్ణుచిత్తుల వారికి అటువంటి వాసన ఎంత వాసన వచ్చిందంటే, క్షీరసాగరం అంతా పాలే కదా, ఆ క్షీరసాగరం పైన పూర్తిగా మీగడ పేరిందనుకోండి, ఎంత వాసన వస్తుందో, అంత వాసన వచ్చింది. కాబట్టే ఎక్కడో ధ్యానయోగంలో ఉన్నటువంటి ఆయనకు మనస్సు హఠాత్తుగా స్పృహలోకి వచ్చేసింది. ఆ ఘాటైన వాసన గుప్పున సోకింది కాబట్టి. ఇంగిలి కంబునన్ తడిపి ఎత్తు కసీసపు రెంటెమోయనన్ నింగి గరుత్ పరంపరుల నెక్కొనలే తొగరెక్కే అంత వీచెం కలశాబ్దమీగడల జిడ్డిరిగించడి కమ్మగాట్పు నిండెన్ కడుమురవుత పిన్ దిరువడిన్ కలిరాన్ ఖగరాజు మూపునన్. ఆ ఘాటైన వాసనతో పాటు పెద్ద మోత ధ్వని వస్తూ ఉంది. ఆ ధ్వని ఎక్కడిది, ఈ వాసన ఎక్కడిది, ఏమిటి ఆశ్చర్యం అంటూ మెల్లగా కనులు తెరిచాడు. కనులు తెరిచి అలా ఆకాశంలోకి చూస్తే పల్లకిలో కూర్చున్నారు కదా, ఉన్నట్టు దృష్టి ఆకాశమే పోతుంది. ఆ గగనభాగంలో, గగనాంతరాళంలో నీలమేఘ శ్యాముడు సాక్షాత్కరించాడు. చివురు పొట్లపుదోయి చందమ్ములన తార్చు హస్తోదరముల దివ్యాంగురళమర. గరుత్మంతుని వాహనంపై వస్తున్నాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు. ఎంత అందంగా వస్తున్నాడంటే
అప్పుడే గరుత్మంతుడు క్షీరసాగర తరంగాలలో తన రెక్కలు తడుపుకున్నాడు కాబట్టి ఆ మేగడ జిడ్డు వాసన అంతా కూడా రెక్కలు కంటుకొని ఉన్నది. ఆ వాసన అక్కడి నుంచే వస్తుంది, ఆ మోత కూడా రెక్కల మోతే. చివురు పొట్లపు దోయి చందమ్ములన తార్షు హస్తోదరముల దివ్యాంఘ్రులు అమర, నునుగప్పుగాలి దోచిన తదూర్ధ్వచ్ఛాయ నీలదాల్చు పసిండి చేలమెరయ, వ్రాలిన యోగివర్గము నిర్మల అంతఃకరణముల బోలే దివ్య హారములు తనరా, సిరికి పుట్టింటి నిచ్చెరులవుట మనవికి డాసినాన్ మకరకుండలములరా, శ్రిత శితచ్ఛిత వాక్యాభిహత హొరాబ్ధి వలయమండిత కల్పశాఖల ఎనంగా. ఆ దేవదేవుడు ఎంత అందంగా కనిపిస్తుంది. ఈ వర్ణనంతా కానీ చూసామంటే తిరుమలలో జరిగే గరుడ వాహన సేవే ఈ వర్ణన. గరుత్మంతుని వాహనంపై వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తున్నారంటే అదే వర్ణన ఇక్కడ చేశాడు కృష్ణదేవరాయల వారు. గరుత్మంతుడు ఆయన ఈకలు రెక్కలు పక్షముల పైన రెండు కాళ్ళు అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఉన్నాడు స్వామి. ఆ రెండు కాళ్ళు ఎలా ఉన్నాయంటే చిగురు పొట్లాలలో పొట్లం కట్టినటువంటి ఎర్రదామరలాగా ఉన్నాయట. అడుగు భాగాలు ఎర్రంగా ఉంటాయి కదా. చివురు పొట్లపు దోయి చందమ్ములన తార్షు హస్తోదరముల దివ్యాంఘ్రులమరా, హస్తము ఉదరము. తార్షుడు ఆ గరుడు తన చేతులు ఇలా చాచి స్వామి పాదాలు ధరిస్తాడు. అలా ధరించినప్పుడు ఆ పాదాలు అలా కనిపిస్తూ ఉన్నాయి స్వామి పాదాలు. నునుగొప్పు గాలి దోచిన తదూర్ధ్వచ్ఛాయ లీలదాల్చు పసిండి చీలమెరయ, ఆయన కప్పుకున్నటువంటి ఆయన ధరించినటువంటి పట్టు పీతాంబరములు పట్టు ఉత్తరీయాదులు అవన్నీ కూడా చిరుగాలికి అటాయిట కదులుతూ ఉన్నాయి. ఆ వస్త్రముల యొక్క బంగారు అంచులు, అనేక ఆభరణాలు ధరించి ఉన్నాడు స్వామి. మామూలుగా అయితే కౌస్తుభం ఉంటుంది, ఏదైనా కొన్ని హారాలు ఉంటాయి. ఈ వెంకటేశ్వర స్వామివారికి ఉన్న హారాలు ఏ దేవుడికి ఉండవు, అన్ని హారాలు ఉంటాయి. స్వామివారి యొక్క వక్షస్థలం వరకు కొన్ని హారాలు, నాభి వరకు కొన్ని హారాలు, కటివరద హస్తాల వరకు కొన్ని హారాలు, పాదాల దగ్గర వరకు కొన్ని హారాలు, ఎన్నో హారాలు మణులు అలంకరించుకో ఉంటాడు ఆయన. ఇక్కడ చెప్పాడు, వ్రాలిన యోగివర్గము నిర్మల అంతఃకరణముల బోలే దివ్యహారములు తనరా. అన్ని హారాలు కృతయుగంలో మత్స్య కూర్మ వరాహాది అవతారాలను ధరిస్తూ కూడా మత్స్యావతారానికి అలంకారాలు ఏమీ లేవు, కూర్మావతారానికి అలంకారాలు ఏమీ లేవు, వరాహావతారంలో కిరీటము ఇటువంటి పరిమిత అలంకారాలు. నృసింహస్వామికి కూడా కిరీటం ఉన్నది, కొన్ని పరిమిత అలంకారాలు. వామనునికి ఆయన భిక్షానికి వెళ్ళినటువంటి వాడు అలంకారాలు ఏవి పట్టించుకోలేదు. రామునికి కొన్ని అలంకారాలు ఉన్నాయి, రామునికంటే కృష్ణునికి ఎక్కువ అలంకారాలు ఉన్నాయి, కృష్ణునికంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువ అలంకారాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని యుగ యుగాలకు అలంకారాలు పెంచుకుంటూ వస్తున్నాడు ఈ పరమాత్మ. ఏమిటి ఇందులో ఆంతర్యం అంటే దానికి కారణం కృష్ణదేవరాయలు వర్ణించాడు. సృష్టి ఆది నుంచి కూడా ఎందరు మహాయోగులు, ఎందరు మహాభాగవతోత్తములు, ఎందరు ఆచార్య పురుషులు మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించి ఆ శ్రీమన్నారాయణుల్లో ఐక్యం పొందగలిగారో వాళ్ళ ఆత్మలన్నీ ఒక్కొక్క ఆభరణమై ఆయనలో ఉన్నాయి. కృతయుగంలో ఆ సంఖ్య తక్కువ ఉంటుంది, త్రేతాయుగానికి పెరుగుతుంది, ద్వాపరయుగానికి ఇంకా పెరిగింది, కలియుగానికి అది ఎక్కువైపోయింది. భగవద్ రామానుజుల వారి యొక్క ఆత్మ కూడా ఒక ఆభరణంగా అక్కడ ఉంటుంది, అన్నమాచార్యుల వారి యొక్క ఆత్మ కూడా ఒక ఆభరణంగా అందులో ఉంటుంది. అందుకే మనం సమస్త అలంకార సంశోభితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి చూచామంటే ఆ మహాయోగులందరినీ చూచినట్టే, ఆభరణాల రూపంలో ఉండే యోగులు. అదే చెప్పారు, వ్రాలిన యోగివర్గము నిర్మల అంతఃకరణముల బోలే, స్వచ్ఛమైనటువంటి అంతఃకరణం పొందిన తర్వాత ఆ యోగుల ఆత్మలు ఈ భగవంతునిలో పర్యవశిస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు ఆ యోగుల ఆత్మలని ఆభరణాలుగా చేసి ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆభరణాలకు లెక్కే ఉండదు వెంకటేశ్వర స్వామి వారికి. మనం కూడా ఒక ఆభరణం కావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ప్రయత్నించామంటే ఏదో ఒక యుగంలో మనకి తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆభరణం అయి తీరుతాం మనం. ఆ ప్రయత్నం ప్రతి జీవుడు చేయాలనే కృష్ణదేవరాయల వారు ఇటువంటి ఆ వర్ణన చేశారు, ఇటువంటి ప్రబోధం చేశారు. అటువంటి స్వామిని విష్ణుచిత్రుడు చూస్తూ ఉన్నాడు, గరుత్మంతునిపై ఉన్నాడు, పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు, సమస్త అలంకార సంశోభితుడై ఉన్నాడు, ఎన్నెన్నో హారాలు ధరించి ఉన్నాడు, సిరికి పుట్టింటి నెచ్చెరులవుట మనవికి డాసినాన్ మకరకుండలములు అనరా. ఆయన చెవులకి మకరకుండలాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి కూడా చెవులకు కుండలా మకర మొసలి ఆకారంలో ఉండే కుండలాలు చూస్తాం మనం. ఆ మొసలి ఆకారంలో ఉండే కుండలాలు ఎంత అందంగా ఉన్నాయంటే లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది, ఈ మొసళ్ళు సముద్రంలో ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవి మాకు సోదరి. మా సోదరి లక్ష్మీదేవి అయినప్పుడు భగవంతుడు మాకు బంధువే కదా, లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి మాకు బావగారు, బంధుత్వం ఉన్నది కాబట్టి ఏదో చెప్పుకోవడానికి వచ్చారు వాళ్ళు.
కష్టాలు నష్టాలు బావగారు చెప్పుకుంటే తీరుతాయని వచ్చారా అన్నట్టుగా అంత అందంగా ఉన్నాయి. సిరికి పుట్టింటి నిచ్చెరులవుట మనవికి డాసినాన్ మకరకుండలములరా. శ్రీత శితచ్ఛద వాత్యాభిహత పరాగ వలయమండిత కల్పశాఖలో ఎనంగా శంఖ చక్రాంకితోరు హస్తములు తనరా తోచె కమలేక్ష నుండు చతుర్భుజుండు. నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధములు నందకము. ఇవి ఎలా ఉన్నాయంటే ఒక కల్పవృక్షం బాగా పెరిగి అన్ని దిక్కులకు వ్యాపించిన కొమ్మలుంటే ఎంత అందంగా ఉంటుందో ఆయన నాలుగు భుజాలు అంత అందంగా ఉన్నాయి. అటువంటి రూపాన్ని విష్ణు చిత్తుల వారు చూచారు. ఎంత అందంగా ఉన్నాడు భగవంతుడు, ఎంత సౌందర్యమూర్తి, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం అంటాడు హనుమాచార్యుల వారు. అటువంటి రూపం ఆయనకు సాక్షాత్కరించింది అన్నాడు. గగనభాగంలో సాక్షాత్కరించాడు. నీరంధ్ర కుసుమధారా సార చరచ్చంచరీక సంకులకుల ఝంకారానుకారి సంస్తవకారి మునిస్తోమ సామగానం బెసగెన్. ఆ గగనభాగంలో శ్రీమన్నారాయణుడు గరుడవాహనారూఢుడై సమస్తాలంకార సంశోభితుడై అలా సాక్షాత్కరిస్తూ ఉండగా అక్కడే ఆ ఆకాశంలోనే ఎందరో దేవతలు మహర్షులు స్వామిని వేదగానంతో స్తోత్రం చేస్తున్నారు. ఆ గానం కూడా చూచాయగా వినిపిస్తూ ఉంది విష్ణుచూత్ర వారి చెవులకి. అది శ్రద్ధగా ఆలకించాడు కాసేపు విష్ణుచూత్ర వారు. ఆలకించి తాను కూడా ఉత్తేజాన్ని పొంది జయ జయ దానవ దారణ కారణ శర్ణర సంగ గదాశిధర జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సంద్ర శరీర మహప్రసర జయ జయ తామర సోదర సోదర చారుపదక్షిత గంగక్షర జయ జయ కేశవ కేసి నిశూదన శివరి శరజ్ జలజాక్ష హరి 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 అంటూ ఆయన నామ సంకీర్తనం ప్రారంభించాడు. ఆ భగవంతుని సంకీర్తనం చేయడం ప్రారంభించాడు. ఎందరో దానవులను సంహరించిన వాడా, జయ జయ నీకు దిగ్విజయం కలుగుగాక. ఆ భగవంతుని మహాసౌందర్యానికి దృష్టిదోషం తీసినవాడు పెరియాళ్ళవారు. బాగా అందంగా ఉంటే చిన్నపిల్లలకు కూడా సాయంత్రం తల్లులు దృష్టిదోషం తీస్తూ ఉంటారు, కర్పూరం ఏదో హారతి తీసి దృష్టి పోవాలని. అలాగా భగవంతుని అందచందాలు రాక్షసుల దృష్టి సోకి ఆ రాక్షసుల యొక్క మరిన దృష్టి భగవంతునిపై పడకూడదని దృష్టిదోషం తీసినటువంటి వాడు ఈ పెరియాళ్ళవారు. పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయురం మండాళ తింతోన్ మణివన్నా ఉన్ సేవడి సెవి తిరుక్కాప్పు. ఈ పాసురాలన్నీ కూడా అప్పుడు చెప్పారని పెద్దలు చెప్తూ ఉంటారు సంప్రదాయజ్ఞుడు. అయితే అవి ద్రవిడ భాషలో తమిళ భాషలో ఉన్నాయి. ఆ సారాంశాన్నంతా కూడా ఆముక్త మాల్యదలో తెలుగు భాషలో సంస్కృతము తెలుగు మిళితమైనటువంటి శైలిలో అత్యద్భుతంగా కృష్ణదేవరాయల వారు ఆవిష్కరించారు. అటువంటి రసావిష్కార బంధురమైనటువంటి వర్ణనా శిల్పంలో ఇది మొదటి పద్యం. జయ జయ దానవ దారణ కారణ శర్ణ రథంగ గదాశిధర. చతుర్భుజములు ఆయుధములు ధరించినటువంటి ఓ దేవా, అనేకానేక రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపనం చేసినటువంటి ఓ మహానుభావ అని. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసర. సూర్యచంద్రుడే నేత్రముగా కలిగి ఈ సమస్త కాల ప్రవాహాన్ని కాలస్వరూపాన్ని ఆజ్ఞాపించి అనుశాసించినటువంటి మహత్తత్వం కలిగినటువంటి ఓ దేవా అన్నాడు. కేసి వంటి రాక్షసులను సంహరించినవాడు హరి 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 అని ఆ హరినామస్మరణం చేస్తూ దశావతారాలను కీర్తించాడండి. 10 అవతారాలను కీర్తించాడు. ద్విజ ద్వేషి ఉదార వారిచర మూర్తింజించి చాతుర్యమొప్ప వడిన్ చౌకపు తెల్ల కౌచుగమి దంభంబొప్ప మైదాల్చి వేద విశుద్ధాక్షర పంక్తి కమ్మరగ వేధం చేర్చదో నాగ తద్ధోనంబు అబ్ధిశితాంబు బిందు సరిళ ప్రోజ్యదృచింద అటవే. దేవదేవుడు మత్స్యావతారం ధరించినప్పుడు సోమకుడు అనే రాక్షసుని సంహరించి 4 వేదాలు తీసుకున్నాడు. ఆ సోమకుడు రాక్షసుని సంహరించినప్పుడు వేదములు 4 సంగ్రహించాడు ఆయన దగ్గర నుంచి, అలా తీసుకెళ్లి బ్రహ్మకిచ్చాడు. ఈ మత్స్యావతారం ధరించాడు కాబట్టి చేప వంటి ఆకారం ధరించాడు కాబట్టి చౌకపు తెల్ల కౌచుగమి, ఆ తెల్లని మత్స్యం, మత్స్యంలో ఎన్నో జాతులు ఉంటాయి, అందులో ఒక జాతి మేలుజాతి మత్స్యం యొక్క ఆకారాన్ని పరమాత్మ ధరించి ఉంటాడు. అది ధవళధవళంగా ఉండే జాతి అట. పైగా ఈ వేదాల్లో అక్షరాలు ఉంటాయి. ఆయనకు ఆ మత్స్య ఛాయలు కొన్ని అంటుకున్నాయి శరీరానికి. ఎంతైనా నీలమేఘశ్యాముడైనా కానీ ఆ తెల్లని యొక్క ధవళ కాంతులు కొన్ని అంటుకొని ఆయన నడిచిపోతూ ఉంటే బ్రహ్మలోకానికి అక్కడి నుంచి వైకుంఠానికి ఈ ధారలు, తెల్లని ధారలు వ్యాపించడం ఎలా ఉందంటే వేదాలని నిరంతరము ఆయన మోసుకొని పోతున్నాడు. బ్రహ్మకి ఇవ్వడమే కాదు, బ్రహ్మకి ఇచ్చిన తర్వాత కూడా వేదాలు ఆయనతో ఉన్నాయి, ఆయనే వేదస్వరూపుడు అని చెప్పేంత అందంగా ఉంది ఆ తద్ధోనంబు అబ్ధిశితాంబు బిందు సరిళ ప్రోజ్యదృచిన్.
అటువంటి బిందు శరీరం యొక్క ముద్రల యొక్క రుచితో ప్రకాశంతో అలా రాటిపోతూ ఉన్నాడు పరమాత్మ. ఆ సౌందర్యాన్ని క్రాంతదర్శనంలో చూచాడు కృష్ణదేవరాయల వారు, అది అలాగే వర్ణించాడు. ఒక మరి బుడ్డగింప విలయోదకముల పైకుబ్బి మత్స్యావతారాన్ని వర్ణించి, కూర్మావతారాన్ని వర్ణించి, వరాహావతారాన్ని వర్ణిస్తాడు. వరుసగా అవతారాలన్నీ వర్ణిస్తాడు ఆయన. జలపూర ప్లవమాన మృణ్మయ మహీ సంరక్షకై గారయీబలే ముక్తామణి సుక్త దివ్యమణి నికురుంబంబొప్ప చూర్ణంబుగా బలభిధ్వజ్రి సదృన్ నిజోపరి పరిభ్రామ్యన్ మహామందరాచల సంఘృష్ట ఘరట్టమైన కమఠస్వామిన్ నినుంగోల్చదన్.